గుడ్ ఈవెనింగ్ ఎవ్రీబరీ హలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే ఇలా కూర్చుంటారా సైలెంట్గా ఓకే ఓకే ఉన్నారో లేరో అనుకున్నాను నేను అందుకనే ఆ మాట అన్నాను మనం ఇప్పటివరకు వరకు ఎన్నో ఇజమ్స్ చూసాం ఒక నేషనలిజం క్యాపిటలిజం క్రిటిసిజం హీరోయిజం కానీ ప్రస్తుతం యూత్ని రాక్ చేస్తున్నటువంటి వెల్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒకవేళ తలుచుకుంటే సమాజంలో ఎలాంటి మార్పులైనా తీసుకురాగలరు అన్న కథా అంశంతో పవనిజం చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు మన డైరెక్టర్ చైతన్య గారు ముందుగా ఆయనకి ఈ ఆలోచన వచ్చినందుకు మనం అందరం ఆయన్ని అభినందించాలి మరి ఎవరి స్ఫూర్తితో ఎలాంటి సిద్ధాంతాలతో ఈ సినిమా తీశారని అడిగితే కేవలం ఒకే ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ సినిమాని నేను డైరెక్ట్ చేశానండి అని ఆయన స్ఫూర్తితోనే ఇప్పుడు మీ ముందుకు వచ్చేసింది వచ్చేస్తుంది పవనిజం కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి నేను వచ్చింది ఆయన గురించి చెప్తాను నాకు ఆయన గురించి చెప్పాలంటే ఆయన నా గాడ్ ఫాదర్ పవన్ కళ్యాణ్ ఇజ్ నా గాడ్ ఫాదర్ కొరియోగ్రాఫర్ అవ్వడానికి కారణం కూడా ఆయనే థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ బాబా సేగల్ అందరికీ నమస్కారం Hello, Naru, Suresh Garu, Ramesh Garu, all the Garus. This is Baba Segal for Pawanism here for one and only Power Star Pawan Kalyan. We all know that we all. In fact, I am also a fan of Pawan Kalyan. Yes, Power Star, Power Star Pawan Kalyan. See, he is one of the greatest stars in the Indian, I think, music. In the movie industry, not only in Tollywood, actually, he is popular worldwide. So, boys and girls, ladies and gentlemen, Pawan Kalyan is a universal phenomenon. I'm not saying my he's bowl round because I have to say this, but yes, he is extremely popular. So, that's the spirit. And thank you, Kanishka, all the makers, in fact, the director and the producer, I would like to call them on stage.

కనిష్క గారికి మరియు యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది తప్పకుండా ఈ ఆడియో పెద్ద గనే విజన్ సాధించాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కళ్ళు కూడా టెక్నీషియన్స్ అట్లాగే మధు గారు మరియు హీరో మూవీకి మరియు డైరెక్టర్ చైతన్య గారికి కూడా ప్రతి ఒక్కళ్ళకి

అందరి నమస్కారం ముందుగా మా నిర్మాత ఎమ్మెల్యే అయిన సందర్భంగా మాగంటి గోపినాథ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజంగా ఆయన నటించిన సినిమా శిల్పకళా వేదికలో ఆడియో ఫంక్షన్ ఏ విధంగా జరిగితే ఎంత ఉత్సాహంగా ఎంత ఎనర్జెటిక్గా ఎంత అభిమానం చూపిస్తారో ఈరోజు ఆయన అభిమానులు చేసిన ఈ సినిమాని మిగతా అభిమానులు అందరూ కూడా అంతే ఉత్సాహంతో అంత అంగరంగ వైభవంగా ఈరోజు జరుపుతున్నారని అనిపిస్తుంది ఈరోజు ఈ ఆడి ఫంక్షన్ చూస్తుంటే సరిగ్గా రెండు చైతన్య చైతన్యాన్ని కలవడం జరిగింది సార్ ఇలాగ పవన్ నిజం అనే టైటిల్తో నేను ఇలా సినిమా చేస్తున్నానండి ఆల్రెడీ షూటింగ్ అయిపోవచ్చింది త్వరలో ఆడి ఫంక్షన్ పెట్టుకుంటానని నా దగ్గర వచ్చి కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ కోసం పడిచచ్చేవాళ్ళు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు ఆ కళ్యాణ్ పవర్ అటువంటిది సో కాబట్టి ఆ టైటిల్తో చేస్తున్నారు చాలా ఒళ్ళుదడ్డు పెట్టి చేయాలి చాలా రిస్కీగా ఉంటుంది చాలా జాగ్రత్తగా చేయాలి మరి ఏంటి మీ సబ్జెక్ట్ ఏంటి అని అడిగితే వెంటనే ఒక ట్రైలర్ చూపించారు చాలా ఇద్దరి ట్రైలర్ అది సో డెఫినెట్గా సక్సెస్ అనుకున్నాను ఈరోజు ఈ ఆడే ఫంక్షన్ చూసిన తర్వాత అది నిజం అనిపించింది మీ అందరు ఉత్సాహం మీ అందరి ఎనర్జెటిక్ ఇవన్నీ కనిపిస్తున్నాయి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఆశయాలకు దగ్గరగా ఉండే ఈ అద్భుతమైన పవన్ సినిమాని అభిమానులు అందరూ కూడా పెద్ద హిట్ చేయాలని చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్ని పాటలు కూడా చాలా బాగున్నాయి అద్భుతంగా ముజిక్ ఇచ్చారు గారు కార్తీక్ చాలా బాగున్నాయి కనిష్క గారు చాలా బాగున్నాయి అన్ని పాటలు కూడా బాగున్నాయి అలాగే హీరోకి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ నేను సార్ కృష్ణ చైతన్య గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను బికాస్ అతను నాకు ఈ మూవీలో ఛాన్సెస్ ఇచ్చారు ఐ ఐఎమ్ వెరీ గ్లాడ్ నేను పవన్ ఈజమ్ మూవీలో ఒక మెయిన్ లీడ్గా చేస్తున్నాను విచ్ మీన్స్ ఇట్స్ స్టార్టింగ్ ఫర్ మై కెరియర్ ఇంకా ఈ పేర్లు ఎంత కిక్ ఉందో ఎంత పవర్ ఉందో అన్ ఈ మూవీ అంతా అంతే పవర్గా ఉంటుంది ప్లీజ్ చూడండి థ్యాంక్ యూ హాయ్ ఎవరువా ఎలా ఉన్నారు ఒక అందమైన అమ్మాయి హాయ్ చెప్తే ఇంతేనా అంటే అందంగా ఉన్నానని నేనే పొగుడుకున్నా సారీ సో ఎనీ హావ్ ఇక్కడున్న వాళ్ళందరికీ చాలా నాకు అసలు మాటలు అవ్వట్లేదు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఎవరైనా ఒక ఆర్టిస్ట్ పైకి రావాలి అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి ఒక రికమెండేషన్ ఉండాలి చాలా వగేర వగేర ఉన్నాయి కానీ ఏమీ లేకపోయినా సరే నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఉన్నానని చెప్పి ఆయన నాకు అవకాశం ఇచ్చారు సో డెఫినెట్లీ ఐ హ్యావ్ టు ప్రూవ్ దిస్ సో మీరు కూడా అలాగే ఈ సినిమాను ఆదరించవలసిందిగా కోరుతున్నాను సో ఈ సినిమాలో టెక్నీషియన్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డైరెక్షన్ టీమ్ ఆర్ కెమెరా డిపార్ట్మెంట్ లైట్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ వన్ ఇస్ ఆసమ్ సో ఫర్ దామ్ యూ హెవ్ ఎ బిగ్ క్యాప్ ఓకే పవర్ స్టార్ పవర్ స్టార్ పవనిజం ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ నా తల్లిదండ్రులకి అండ్ నాకు ఛాన్స్ ఇచ్చిన చైతన్యకి చాలా పెద్ద థ్యాంక్స్ సినిమా చాలా బాగా వచ్చిందండి మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు పవర్ స్టార్ పవర్ స్టార్ అభిమానులందరూ గర్వంగా చెప్పుకునే చిత్రం అయితే ఇది నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం నా ప్రాణం సేమ్ మా అమ్మ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నాకు అంత ప్రాణం ఆయన పేరు పైనే మేము సినిమా తీయడం దాంట్లో నేను హీరోగా ఉండడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను దానికి చైతన్యకు చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ అగైన్ పవనిజం బాయ్ మా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా వెన్ను తట్టు మమ్మల్ని ప్రోత్సహిస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చింది చైతన్యకి థ్యాంక్స్ ఈ ప్రోగ్రాం జరుపుకోవడానికి ముఖ్య కార్యకులు అయిన కనిష్ గారికి థ్యాంక్స్ మంచి ఆడియో ఇచ్చారు మా సందీ మా కొరియోగ్రాఫర్ సందీప్ గారు ఆయన గురించి స్పెషల్గా చెప్పాలి సినిమా స్టార్ట్ అయ్యేసరికి నేను డ్యాన్స్లో చాలా పూరండి నాతో మంచి స్టెప్స్ వేయించారు థ్యాంక్స్ అండి సందీప్ గారు అలాగే మా డిఓపి ఆనంద్ గారు థ్యాంక్స్ సార్ మీ ఎక్స్పీరియన్స్తో మీరు నాకు ఇచ్చిన సలహాలు నాకు జీవితాంతో ఉపయోగపడతాయి అలాగే మా ఇంటర్ టీమ్ అందరికీ థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్లే మా జర్నీ హ్యాపీగా జరిగింది గారు మీ కాలేజ్ బ్యాచ్ మొత్తం వచ్చేసింది ముందుగా నాకు ఇక్కడ ఇలా నిలబడి మాట్లాడే అర్హత కల్పించిన తల్లిదండ్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నెక్స్ట్ పవనిజం ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నేను భయపడలేదు సినిమా స్క్రిప్ట్ వరకు రాసేటప్పుడు నేను భయపడలేదు జస్ట్ అత్తంటి దారి సక్సెస్ మీట్లో ఫ్యాన్స్ అందరు అడిగారు పవన్ కళ్యాణ్ గారిని పౌనిజం అంటే ఏంటి పౌనిజం అంటే ఏంటి అని పౌనిజం అంటే ఏంటో నాకు తెలీదు కానీ దేశం కోసం అదే సొసైటీ కోసం బ్రతకడమే పౌనిజం అని అన్నాడు అనమాట అప్పుడు మొదలైంది భయం అంటే ఆల్రెడీ షూటింగ్ సగం అయిపోయింది ఇప్పుడు ఆయన నోట్లోంచే ఈ పదం రావడంతో ఫుల్ టెన్షన్ అయిపోయింది అనమాట సరే ఏదోలాగా ఆ టెన్షన్తోనే ఇంకా స్క్రిప్ట్ వర్క్ బాగా చేసాం ఒక టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి స్క్రిప్ట్ వర్క్ మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ చేశాం సో ఇప్పుడు ఫుల్ సాటిస్ఫైడ్ సినిమాతో అండ్ పవన్ కళ్యాణ్ ప్రతి ఫ్యాన్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా ఉంటుంది సినిమా డెఫరెంట్గా ఈ సినిమా ఖచ్చితంగా చెప్తున్నాను ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా ఉంటుంది సినిమా ఇది మా సినిమా అని చెప్పుకొని తిరిగేలా ఉంటుంది అండ్ ఈ సినిమాకి కనిష్క నాకు మూడేళ్ళుగా తెలుసు నా బెస్ట్ ఫ్రెండ్ కనిష్క సబ్జెక్ట్ చెప్పంగానే వితిన్ త్రీ డేస్ నాకు మొత్తం ట్యూన్స్ అన్ని ఇచ్చేశాడు చాలా బాగున్నాయి సాంగ్స్ అన్ని ఇప్పుడు కేవలం ఇది ఒక్కటే చెప్తున్నారు విన్నాక మీరందరూ చెప్తారు నెక్స్ట్ మధు మధు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి మధు నా రూమ్మేట్ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ సో కలిసి చేయాలనుకున్నాం చేసాం అలాగే సుధీర్ దా సుధీర్ ముందుగా సుధీర్ ఫ్యాన్స్ వచ్చేసి మేము ప్రెజెన్స్ అందరూ వచ్చినట్టున్నారు అది సో అండ్ ఫైనల్ నా కెమెరామ్యాన్ ఆనంద్ గారు నేను ఎంత స్పీడ్గా షార్ట్ చెప్తే అంత డబుల్ స్పీడ్లో షార్ట్ తీసేసేవాళ్ళు ఫస్ట్ ఆయన ఎక్కువ ఉన్నారు ఆనంద్ గారు ఆనంద్ గారు ఇక్కడ ఆనంద్ గారికి చాలా 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 థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకొని నేను చెప్పే షార్ట్ని ఏది మిస్ కాకుండా చాలా స్పీడ్గా చాలా స్పీడ్గా అయిపోగొట్టేవాళ్ళు సో ఫ్యాన్స్కి అందరికీ నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చిన ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్స్ స్పెషలీ థ్యాంక్స్ జూలైలో వస్తుంది పవనిజం డెఫినెట్గా రేపు అదే పవనిజమే ఓకే యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సినిమా రిలీజ్ అయినంత వరకు మీ సపోర్ట్ ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గణిష్కా గారు ప్లీజ్ అందరికీ నా నమస్కారం అండి పవనిజం ఈ టైటిల్ నాకు చైతన్య ఒక వన్ ఇయర్ బ్యాక్ చెప్పాడు చెప్పినప్పుడు నేను అయితే నాకు చెప్పి ఎవరికి చెప్పొద్దు అన్నాడు అదేంటి అంటే ఇది మళ్ళీ ఎవరన్నా పెట్టుకుంటే కష్టం అన్నాడు అయితే రేపటి నుంచి నేను అందరికి చెప్తా అన్నాను కట్ చేస్తే నెక్స్ట్ డే మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేశాను ఎవరికైనా చెప్పుకో సో అలా స్టార్ట్ అయింది ఈ సినిమా టైటిల్ సో అంత సీరియస్గా ఉన్నాడు తను ఆ టైటిల్ మీద కానీ సినిమా మీద కానీ సో అలా ఈ పాటలు కానీ ఈ ఫైవ్ సాంగ్స్ సినిమాకి తగ్గట్టుగా వచ్చాయి వచ్చాయని అనుకుంటున్నాను మీరు అందరు విన్నారు కాబట్టి సో ఇక చైతన్య గురించి చెప్పాలంటే సినిమా అంతా మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీదే ఉంది వాళ్ళ సొసైటీని ఎలా బాగు చేశారు ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయట అనేది కాన్సెప్ట్ నేను రీ రికార్డింగ్ చేశానండి రీసెంట్గా అయిపోయింది రీరికార్డింగ్ మొత్తం కంప్లీట్ అయింది అయితే ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది ఫస్ట్ జెండా ఒక సీన్ ఉంటుంది ఆ సీన్కి ఎవరు సీట్లో కూర్చోరండి అంత సూపర్గా తీశారు చైతన్య ఆ ఒక్క సీన్ చాలు సినిమా మొత్తం నిలబెట్టడానికి సో ఒక్క సీన్ మీద నమ్మకంతో అయినా మీరు సినిమా చూడవచ్చు సో ఇది ఫుల్ ప్యాకేజ్ సో జై పవనిజం జై హింద్ చైతన్య నాకు ఫస్ట్ శ్రీశ్రీ అని చెప్పి ఒక హోటల్ ఉందండి తీస్తారు అది ఇంద్రనగర్లో ఉంది ఆ పక్క ఇప్పుడు బార్ షాప్ చేశారు దాన్ని మామూలుగా పని లేని వందల్లా పని లేని వీళ్ళందరూ అంతా అక్కడ ఖాళీగా అక్కడికి వచ్చి బాతకాని కొడతాం ఆ బాతకానిలో నేను తిను చాలామంది బాతకాన్ని కొట్టారు సో అక్కడ అప్పటి నుంచి తిన దగ్గర నా దగ్గర ఒక కథ ఉంది మాస్టర్ నా దగ్గర ఒక కథ ఉంది నేను చేయాలనుకుంటున్నాను అప్పుడు నేను మాస్టర్ కథ ఉంది చేయాలనుకుంటున్నాను మీరు హీరోగా చేస్తారా మీరు హీరోగా చేస్తారా అని చెప్పి నాకు చాలా రోజుల నుంచి టార్చర్ టా నాకు టార్చర్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను పోయేది కరెక్ట్ దారి అనమాట ఏది నేను ఏదో కొరియోగ్రాఫర్కి చేసుకుని దాని తర్వాత డైరెక్టర్కి చేసుకొని దాని తర్వాత ప్రొడ్యూసర్ చేసుకుని నా వెళ్ళిపోదామని నాకు హీరో ఎందుకు నా ఫేస్ హీరో ఫేసా లేలే మన వల్ల కాదని చెప్పి సో తినికి చెప్పానంటే లేదు మాస్టర్ ఖచ్చితంగా మీరు బాగుంటుంది స్క్రీన్ ఫేస్ చేయండి డిస్కషన్ జరిగేది అప్పుడే నాకు ఎవ్రీ చెప్పేది మాస్టర్ ఇది బాగుంటుంది మాస్టర్ ఇలా చేయాలి ఇలా చేయాలి ఈ సీన్ అని చెప్పి తను శ్రీశ్రీ దగ్గర ఛాయ్ తాగేవాడు కానీ ఆ ఛాయ్ తాగేటప్పుడు ఎంత పెద్ద కథ రాస్తున్నాడని నాకు తెలియదండి సీరియస్ చెప్తున్నాను సూపర్ పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ మిజన్ అని చెప్పి కథ రాసినందుకు సో అలాగే తన చాలా హార్డ్ వర్కర్ ఏదో మాటలు చెప్పి ఏదో చేసేటం కాదు నేను నమ్ముతాను తన్ని అలాగే సినిమా అంత బాగా తీసుకుంటారని చెప్పి నేను నమ్ముతున్నాను ఒక డైరెక్టర్గా ఆల్ ది బెస్ట్ దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారు నేను సాంగ్స్ విన్నాను నాకు ఓపెనింగ్ సాంగ్ ఎండింగ్ సాంగ్ చాలా బాగా నచ్చింది మిగతా సాంగ్స్ బాగున్నాయి మీరు కూడా బాబా సాగిల్ చెప్పినట్టు ఓన్లీ వచ్చారు విజిల్ చేశారు ఏదో పవన్ కళ్యాణ్ గురించి వచ్చి పాటలు నేసి వెళ్ళిపోరు అని కాకుండా మీ ఫ్యామిలీస్కి అందరిని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి కాకుండా తిన లైఫ్ వీళ్ళందరి లైఫ్ ప్రొడ్యూసర్ లైఫ్ గురించి పోయి సినిమా చూడండి బాగాలేకపోతే ఫోన్ ఫోన్ చేసి తిట్టండి నా నా నెంబర్ నైన్ టూ నైన్ వన్ త్రీ సిక్స్ నైన్ టూ డబల్ వన్ నన్ను తిట్టండి కావాలంటే సో సినిమా అయితే చూడండి ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ జై హింద్ ఫైనలీ ఈ సినిమాలో నటించినటువంటి సాయి కృష్ణ గారిని ఒక మాట మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు సాయి కృష్ణ ఈ రోజుల్లో రొమాన్స్ మేడం మేడం చెప్పండి ఈ రోజుల్లో రొమాన్స్ కొత్త ఈయనకు రొమాన్స్ చేయడానికి నేనే దొరికాను ఇక్కడ రొమాన్స్ చేయడానికి కాదు రొమాన్స్ లో యాక్ట్ చేశా ఓ రొమాన్స్ లో యాక్ట్ చేశారు కరెక్టే సారీ అందరికి నమస్కారం అండి జై పవన్ కళ్యాణ్ నేను కూడా మెగా ఫ్యామిలీ ఫ్యాను నాకు ఈ సినిమాలో పోసానికి కృష్ణమురళి గారి పిఏ క్యారెక్టర్ చైతన్య చేయించాడు ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు జూనియర్ హరీశ్ శంకర్ లాగా కనిపించాడు చైర్లో కూర్చొని హెయిరు ఏంటి ఆ కాంప్లిమెంట్ ఇంకా అలాగే ఇచ్చింది ఏంటిది సేమ్ అసలు హరిశంకర్ గారు లాగా ఆ భయ్య ఇలా పోసాన్ కృష్ణమూర్తి గారు పిఐ క్యారెక్టర్ అండి ఇలా పవనిజం అని నేను సినిమా చేస్తున్నాను సరే అండి చేద్దాం ఒక వన్ వీక్ అని అన్నారు ఇంకా లొకేషన్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంత బాగా తీస్తున్నాడంటే నేను షాక్ అయిపోయా అసలు ఫస్ట్ టైం డైరెక్షన్ లాగా లేదు చైతన్య డైరెక్షన్ ఓ నాయన ఏంటి చక్క 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 ఫ్రేమ్స్ పెట్టుకుంటూ డైలాగ్స్ అసలు షాక్ అయిపోయా చైతన్య ఈ సినిమా మాత్రం చాలా బాగా వస్తుంది నో డౌట్ అండ్ థ్యాంక్స్ చైతన్య ఫర్ గివింగ్ మై క్యారెక్టర్ అండ్ ఈ సినిమాలో అలీ గారు యాక్ట్ చేశారు సుమన్ గారు యాక్ట్ చేశారు నేను అలీ అలీగారితో ఒక సినిమా చేసే అప్పుడు అలీ గారికి చెప్పాను నేను సార్ ఇలా పవనిజం అని ఒక సినిమా చేస్తున్నా సార్ బాగా చేస్తున్నా డైరెక్టరు మిమ్మల్ని కూడా ఏదో అనుకుంటున్నారు సార్ అంటే ఆయన ఇలా చూసి అన్నారు ఒక వన్ వీక్ తర్వాత నేను చైతన్య చెప్తే నమ్మల అలీగార్ చేయరేమో కష్టం అనుకున్నా బట్ ఒక వన్ వీక్ తర్వాత చైతన్య ఫోన్ చేసి అలీగారితో రేపు షూటింగ్ ఉంది ఒకసారి లొకేషన్కి అన్నారు వెళ్తే అలీగారు అక్కడ ఉన్నారు నేను షాక్ అయిపోయాను అంటే మీరు అర్థం చేసుకోండి అలీగార్ లాంటిని ఆయన ఒప్పించి స్క్రిప్ట్ చేయించుకున్నారంటే ఎలాంటి సినిమా అయి ఉంటుందో పవనిజం సో ప్లీజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని మీరే మా బలం మీరే మా బలహీనత రెండు మీరే సో ఈ రోజు నేను చైతన్యాన్ని అడిగా ఎవరు మన గెస్ట్ అంటే ఎందుకు రెండు కటౌట్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి చాలు అవే మన గెస్ట్ అన్నారు సో ఆయన తరపున మీరు ఇక్కడికి వచ్చినంత అందరికి లాట్ ఆఫ్ థ్యాంక్స్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫైనలీ కోరియోగ్రాఫర్ ఆఫ్ దిస్ మూవీ సందీప్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను అందరికి నమస్కారం అండి గుర్తు చేస్తున్నందుకు ముఖ్యంగా ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండడానికి మా పేరెంట్స్కి అలాగే మా అన్నయ్య ఓంకార్ అన్నయ్యకి చాలా థ్యాంక్స్ అలాగే ఈరోజు ఈరోజు కింగ్ ఎవరంటే కనిష్క మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు అలాగే నాకు మంచిగా డాన్స్ చేయడానికి మంచి స్కోప్ ఇచ్చారు అన్నయ్య కళ్యాణ్ అన్నయ్య గురించి చెప్పాలి నేను బంగారం సినిమాలో వెనకాల ఎక్కడో డాన్సర్గా కళ్యాణ్ అన్న కళ్యాణ్ కళ్యాణ్ అన్నయ్య వెనకాల డాన్స్ చేశాను అప్పుడు కళ్యాణంతో ఒక్క సినిమా అన్న చేయాలి కన్ కన్ఫర్మ్గా ఒక్క సినిమా అన్న నేను కొరియోగ్రాఫర్గా చేయాలనుకున్నా ఫస్ట్ నేను మాస్టర్ అవ్వకముందే అంటే నేను మాస్టర్ అవ్వకముందే నాకు పవనిజం అనే ఒక మంచి సినిమా ఒక మంచి టైటిల్ ఉన్న సినిమా అది కూడా అన్నయ్య అవ్వడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది నా ఫస్ట్ మూవీ దీని బిఫోర్ నేను ఒక హండ్రెడ్ మూవీస్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశాను బట్ ఈ మూవీ నాకు ఒక మంచి నేమ్ తీసుకొస్తుంది అలాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన చైతన్య గారిని నేను అసలు ఎప్పటికీ నా ఫస్ట్ కెరీర్ నా లాస్ట్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు కూడా చేతిలో నేను మర్చిపోను అలాగే సుధీర్ అండ్ మధు గురించి చెప్పాలి ఒకసారి లేరండి అమ్మా ఒకసారి రండి మీ ఇద్దరు వీళ్ళిద్దరు ఆగండి ఇట్లా రండి ఇట్లా ఉన్నారు కదా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికీ చాలా వీళ్ళిద్దరికి చాలా టాలెంట్ ఉంది అంటే బాడీలో చాలా మంచి డాన్సర్స్ ఫస్ట్ నేను చూసి భయపడ్డా ఫ్రాంక్గా చెప్తున్నా ఫస్ట్ భయపడ్డా కానీ పవర్ స్టార్ సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత చేశారు నా సామైన దుమ్మి దులిపి ఆరేశారు అంతే ఏమండి మనకి చాలామంది అంటారు త్రీ ఫోర్త్ అంటే త్రీ ఫోర్త్ ఆఫ్ ది భాగం మన అర్త్ మీద వాటర్ ఉంది అంటారు అది తప్పండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు అంతే పవనిజం హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవ్వాలని సక్సెస్ఫుల్ అవ్వాలని అలాగే అందరికీ మంచి లైఫ్ ఇవ్వాలని సుధీర్ అలాగే మధు పెద్ద హీరోస్ అవ్వాలని చైతన్య వంద వందో సినిమా కూడా నేనే కొరియోగ్రాఫర్గా చేయాలని కోరుకుంటున్నాను చేత గారు పాట ఇవ్వండి ముందుగానే వంద సినిమాలు కొరియోగ్రాఫర్ని ఓకే డన్ ఓకే థ్యాంక్ ఓకే సో ఈ యంగ్ థీమ్ అంతా కలిసి చేసినటువంటి పవనిజం అనే ఈ ప్రయత్నాన్ని మీరు అందరు కూడా ప్రోత్సహించాలి థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ రోజు థ్యాంక్స్ చెప్పాల్సింది మీ అందరికండి ఒక ప్రోగ్రామ్ శిల్పకళా వేదికలో అయినా ఇలాంటి ఒక చిన్న ఆడిటోరియంలో అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో నీ ఊపు ఎప్పుడు తగ్గదు ఎప్పటికీ ఇలాగే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ మీ ఎనర్జీ వల్లే ఈరోజు మేము ఇంతగా ఇలా మాట్లాడగలిగాము పర్ఫార్మ్ చేయగలిగాము సో యూ గైజ్ ఆర్ ఆల్వేస్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ you <music>